Want to study in Germany? Then Exela is the best option. Admissions with scholarships available. Call 9881-96666. రాజధాని అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ళు ఇస్తారా అంటూ కొంతమంది హైకోర్టు మెట్లెక్కితే ఏది ఏమైనప్పటికీ ఖచ్చితంగా నిరుపేదలకు న్యాయం చేయటమే మా ధ్యేయం మా ఆశయమంటూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట నిలుపుకునే ప్రయత్నం చేశారు. ఈరోజు తుళ్ళూరు మండలం వెంకటపాలెంలో దాదాపు 51,000 మందికి ఇళ్ల పట్టాలు ఇస్తూ, ఇవి ఇళ్ల పట్టాలు కాదు సామాజిక న్యాయ పత్రాలు అంటూ మహిళల పేరు మీద ఇళ్ల పట్టాలు ఇచ్చి కొత్త చరిత్రకు నాంది పలికారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి. విశ్లేషకులు చెప్తున్నట్లుగానే ఇవి రాజకీయ సమీకరణాలు మాత్రమే కాకుండా రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్ ముఖ చిత్రాన్ని మారుస్తుంది అనేటువంటి దానికి ఇప్పుడు కరెక్ట్గా బీజం పడినట్లయినటువంటి సందర్భంలో రాబోయేటువంటి రోజుల్లో పరిణామాలు ఏ విధంగా ఉంటాయనేటువంటి దానిపై చర్చిద్దాం. మనతో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ చింత రాజశేఖర్ గారు. రాజశేఖర్ గారు నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సార్. నమస్తే. మహిళల పేరు మీదనే ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆయన చెప్పిన దాని ప్రకారం 30 లక్షల మందికి ఇస్తున్నట్లు. అండ్ బై ద సేమ్ వే ఈరోజు తుళ్ళూరు మండలం వెంకటపాలెం వేదికగా అమరావతి ప్రాంతంలో, రాజధాని ప్రాంతంలో దాదాపు 51,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అవి కూడా మహిళల పేరు మీద సార్. ఎలా చూడాలి సార్ ఈ పరిణామక్రమాలను మొత్తాన్ని రాజశేఖర్ గారు? అంటే ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్. ఆంధ్రప్రదేశ్ హిస్టరీలో 30 లక్షల మంది కంటే దాదాపు మన ఆంధ్రప్రదేశ్ జనాభా 5 కోట్లు వేసుకుంటే, 30 లక్షలు అంటే ఒక్కొక్క ఇంటికి 3 ఓట్లు వేసుకుంటే కూడా దాదాపు 90 లక్షల మంది, అంటే కోటి మందికి, అంటే 1/5 ఆఫ్ ద పాపులేషన్కి హౌసింగ్ ఇవ్వడం అనేది నాకు తెలిసి భారతదేశ చరిత్రలో ఎవరు చేసుంటారు ఒక టర్మ్లో. ఓకే, ఓన్లీ వన్ టర్మ్, వన్ సింగిల్ టర్మ్లో. ఇక్కడ ఇంకా నిన్న అమరావతి విషయానికి వస్తే 30,800 మందికి దాదాపు ఇళ్ల పట్టాలు పంపిణీ జరిగింది. ఈ రోజున వారం రోజుల పాట ప్రోగ్రాం జరుగుతుందని చెప్తున్నారు. వాళ్ళకి ఇల్లు కట్టించడానికి కూడా ప్రభుత్వం 180,000 రూపాయలు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేస్తారని చెప్పి చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ నిన్న కొన్ని ఛానల్స్లో, ఎస్పెషల్లీ అప్పే ఛానల్స్ పేరు ఎందుకని, వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇది R5 జోన్ కాదు, ఇది ఆరిపోయే జోన్ అని. ఓకే, అలాగే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే కాబట్టి ఇవన్నీ రద్దయిపోతాయని చెప్పేసి ఒక వాదన తీసుకొచ్చి ప్రజలని భయభ్రాంతులకు గురి చేసి అక్కడ ఇళ్ళు కట్టుకోకుండా ఒక కుట్ర పన్నారు. అంటే ఇప్పుడు పట్టాలు తీసుకున్న తర్వాత రేపు పొద్దున మేము మా డబ్బులు పెట్టి ఇల్లు కట్టితే అక్కడ ప్రభుత్వం వచ్చేసేసి దాన్ని కూల్చేస్తే ఎలా అనేది ఒక సిగ్నల్ పంపించారనమాట. సో అంటే ఇల్లు పట్టాలు తీసుకున్న వాళ్ళు కూడా అక్కడ ఎటువంటి నిర్మాణము చేపట్టకుండా ఉండేందుకు వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం అనమాట. మీరు ఏమైనా కట్టుకుంటే అది పోతుంది, అది రద్దయిపోతాయి పట్టాలు. సో దానికోసం జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ 180,000 వేస్తారంటున్నారు. అలా కాకుండా ఇంకా 35,000 డ్వాక్రా, కొద్ది క్లారిటీ మిస్ అయింది, 35,000 అడిషనల్గా డ్వాక్రా రుణం ద్వారా దీని ద్వారా అడిషనల్గా ఇస్తున్నారు. సో దాదాపు బిల్లు కంప్లీట్ అయిపోతుంది. ఈ 30,000 ఇళ్ళకి నిర్మాణానికి భవన నిర్మాణ కార్మికులకి, అలాగే తాపీ మేస్టులకి, వడ్రంగి మేస్టులకి, ప్లంబర్లకి, వీళ్ళందరికీ చేతి నిండా పని, కేవలం అమరావతిలోనే కాదు రాష్ట్ర వ్యాప్తంగా భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు అది ఇది అంటున్నారు కదా, రాష్ట్ర వ్యాప్తంగా చేతి నిండా పని ఉంది. దాదాపు 30 లక్షల ఇళ్ళు అంటే దాదాపు 2 సంవత్సరాలు పని ఉంటుంది. ఈ 30 లక్షల ఇళ్ళలో పట్టాలైతే అన్నీ జారీ అయిపోయినాయి, కానీ దాంట్లో ఆక్యుపెన్సీ వచ్చేటప్పటికల్లా, అంటే కన్స్ట్రక్షన్ ఏ స్థాయిలో పూర్తి చేయగలరు ఈ 1 ఇయర్ లోపల, అంటే ఇంకా కరెక్ట్గా ఎలక్షన్స్కి మనకు 1 ఇయర్ కూడా లేదు, 10 మంత్స్ ఏమి, 10 మంత్స్ లోపల ఎంత చేయగలరు అనేది మనం చూడాలి. ఒకవేళ దాంట్లో 60-70% కన్స్ట్రక్షన్ అయిపోతే మాత్రం బీభత్సంగా ఇంకా దాదాపు జగన్మోహన్ రెడ్డి గారి జేబులో 1 కోటి ఓట్లు ఆల్రెడీ కేవలం ఈ ఇళ్ల పట్టాల మీదే ఉన్నట్టు. ఇంకా ఆ పైన మళ్ళీ సంక్షేమ పథకాలు, ఇళ్ల పట్టాలకి అందని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా వచ్చిన ఇది అమ్మఒడి కానివ్వండి, వివిధ పథకాలు అవన్నీ లెక్కేసుకుంటే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారు వైనాట్ 175/175 ఏదైతే అన్నారో ఆ దిశగా మాత్రమే ఆయన చూస్తున్నారు.
ఆయన తన ఎమ్మెల్యేలను నమ్ముకోవట్లేదు, తన ఎమ్మెల్యేకి స్థానిక బలం ఎంత ఉంది, సామాజిక వర్గాల సమీకరణం ఏంటి, ఇవన్నీ ఆయన ఓన్ కాలిక్యులేషన్ చేసుకుంటారు. ఆయన ఓన్ కాలిక్యులేషన్ చేసుకొని ప్రతి ప్రౌఢుడు తన ప్రభుత్వంలో హ్యాపీగా ఉండాలి అనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఆఫ్ కోర్స్ ప్రాపగండా, విపక్షాల ప్రాపగండా ఉంటుంది, కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమం జరగనివ్వమని, మేము ముట్టడిస్తామని, రహదారుల దిగ్బంధనం చేస్తామని, పవన్ కళ్యాణ్ గారు కూడా అమరావతి వచ్చి ఏదో చేస్తారని చాలా ఊహాగానాలు ఉన్నాయి. అవన్నీ మనకేమీ గ్రౌండ్లో కనపడలేదు. ఎందుకంటే అక్కడ వచ్చిన జనం కూడా భారీ జనసందోహం. సో అంత జనసందోహాన్ని ఢీ కొనాలంటే రాష్ట్ర వ్యాప్తంగా ఒక తప్పుడు సంకేతం వెళ్తుంది. ఓకే, సో వాళ్ళు కూడా వెనుకడిగేశారు, ఇంకా ఇంకా ఇది అయ్యే పని కాదు అని. సో ఇవన్నీ చూసుకుంటే కనుక విపక్షాలు ఇప్పటికైనా సరే కేవలం విమర్శలు చేసి ప్రభుత్వం చేసే ప్రతి పనిలో దాన్ని తప్పుగా చూపించి ప్రజలను మభ్యపట్టే బదులు కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేస్తే బాగుంటుంది. నిర్మాణాత్మకమైన విమర్శలు చేయండి. ఈ దీనిని స్వాగతించకపోవడం అనేది ఇంత 30 లక్షల మందికి ఇల్లు ఇవ్వడం అనేది స్వాగతించాల్సిన పరిణామం. అది కాకుండా దాన్ని తప్పుడు కోణంలో చూపించి ఆంధ్రప్రదేశ్ని అప్పులో ఊబిలో ముంచేస్తున్నారని అదొక తప్పుడు లెక్కలు చెప్పి, ప్రతిదీ తప్పుడు లెక్కలే. 10 లక్షల కోట్ల అప్పు ఉందని చెప్తున్నారు, మనం చూస్తే 642,000 కోట్ల రూపాయల అప్పు ఏదో ఉంది. చంద్రబాబు నాయుడు గారు ఆయన హయాంలో అంటే ప్రభుత్వ అప్పులు కానీ కార్పొరేషన్ అప్పులు కానీ 2,10,000 కోట్లు చేస్తే, జగన్మోహన్ రెడ్డి గారు 2,40,000 కోట్లు చేశారు. ఆయన 5 సంవత్సరాలు 2,10,000 కోట్లు చేస్తే, ఈయన 4 సంవత్సరాల్లో 2,40,000 కోట్లు చేశారు. ఆయన సంక్షేమంకి ఎంత ఖర్చు పెట్టారో ఆయన దగ్గర ఏమీ కనబడట్లేదు. కానీ ఈయన 2,40,000 కోట్లలో 2,10,000 కోట్లు డైరెక్ట్ బ్యాక్ ట్రాన్స్ఫర్ ప్రజలకు వెళ్ళిపోయినాయి. డబ్బులు చేసిన అప్పులో 90% ప్రజలకు వెళ్ళిపోయినాయి. అది కాకుండా చంద్రబాబు నాయుడు హయాంలో చేసిన అప్పులకి వడ్డీలు 100,000 కోట్లు పెట్టారు. చంద్రబాబు నాయుడు బకాయిలు పెట్టిన బిల్స్, పేమెంట్స్ అవి కూడా చాలానే ఉన్నాయి. ఇది కాకుండా కరోనాలో 2 సంవత్సరాల పాటు ఆదాయం లేదు, అక్కడ 1,00,000 కోట్లు దెబ్బతిన్నది ఆదాయం. ఇవన్నీ చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు అసలు అప్పే చేయలేదు. ఇవన్నీ మనం లెక్కేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు పాలన, జగన్మోహన్ రెడ్డి గారు పాలన రెండు చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు పైసా అప్పు చేయలేదు కాదు, 100,000 నుంచి 2,00,000 కోట్లు మిగిల్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి. అంటే కరోనా ఆదాయం వచ్చినట్టయితే, చంద్రబాబు నాయుడు చేసిన అప్పులకి వడ్డీ కట్టాల్సిన అవసరం లేకపోయినట్టయితే, జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమం అంటే 2,10,000 కోట్ల డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసి కూడా నయా పైసా అప్పు చేయనట్టు లెక్క. సార్, అమరావతి రాజధాని ప్రాంతంలో ఇళ్ల పట్టాల గురించి కాస్త డీప్గా మాట్లాడుకుంటే, అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వద్దు అని చెప్పి ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు. ఇట్స్ ఎ క్లియర్ థింగ్, అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకండి, ఇస్తే బాగుండదు అని 2 JSCలు మాత్రం, బహుజన కార్యాచరణ సమితి అండ్ బైఎస్ఎంవి ఐక్య కార్యాచరణ సమితి, ఇంకేదో బహిరంగంగానే స్టేట్మెంట్ ఇచ్చాయి, పోరాటానికి కూడా దిగుతామని చెప్పి చెప్పాయి. కానీ ఎక్కడ రాజకీయ రంగంలో, రాజకీయ చదరంగంలో తాము నష్టపోవాల్సి వస్తుందో అన్న ఉద్దేశంతో కొన్ని రాజకీయ పార్టీలు తెర మీదకు రాకుండా ఈ 2 JSCలను ఎగదోసాయి, వెనకాల ఉన్నాయి అనేటువంటిది అమరావతి రాజధాని ప్రాంతంలో మాత్రమే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో బహిరంగంగా వినిపిస్తున్న టాక్. నిజమేనా సార్? ఇది ఉమ్మాటికి నిజం. హైకోర్టులో ఇచ్చిన అఫిడవిట్లో వాళ్ళు ఏమన్నారంటే, డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ అవుతున్నారు, అంటే భౌగోళిక సామాజిక సమతుల్యత దెబ్బతింటుంది, అంటే ధనికులు మాత్రమే ఉండాలి అక్కడ, పేదలకు ఇల్లు ఇస్తా అంటున్నారు అమరావతి రాజధానిలో, పేదలకు ఇల్లు ఇస్తామంటే దానివల్ల డెమోగ్రాఫికల్ ఇంబ్యాలెన్స్ అవుతుందన్నారంటే పేదలు ఉండకూడదా అమరావతిలో? దాని ఉద్దేశం ఏంటి? ఇప్పుడు జిఎస్సీ వెనకాల ఎవరున్నారు, ఏ ఛానల్స్లో వీళ్ళు మాట్లాడుతున్నారు, ఆ ఛానల్స్ ఏం మాట్లాడుతున్నాయి, వాళ్ళ యాంకర్లు ఏం మాట్లాడుతున్నారు, దీన్ని బట్టి ప్రజలందరికీ కళ్ళకి స్పష్టంగా తెలుస్తుంది. ఆయన డైరెక్ట్ ఏమంటారు, ఇళ్ల పట్టాలు రద్దయిపోతాయి అని చెప్తున్నారు. భయ ప్రాంతంలో మీరు తీసుకున్నా కానీ ఇది ఆరిపోయే జోన్ అంటున్నారు, ఇళ్ల పట్టాలు రద్దయిపోతాయి అంటున్నారు, రాబోయేది మా ప్రభుత్వమే అని చెప్పేస్తున్నారు. అంటే పట్టాలు తీసుకునే వాళ్ళు కూడా అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయాలి, స్థలం అయితే ఇచ్చారు, రేపు పొద్దున్న చంద్రబాబు నాయుడు వస్తే స్థలం లాగేసుకుంటే మేము ఇల్లు కడితే ఇల్లు పడేస్తారేమో అనే భయం వాళ్ళ మెదడులో చొప్పిస్తున్నారు అనమాట. సో అందుకనే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, 180,000
ఇల్లు కట్టుకోవడం ఇస్తా అంటున్నారు. 2,15,000 దాకా ఆయన ఇస్తున్నారు. 180+35 దాంట్లో 3 ఆప్షన్స్ ఇచ్చారు. మళ్ళీ మీరు డైరెక్ట్గా మీకు డబ్బులు కావాలంటే డబ్బులు ఇస్తాను, లేదు మీకు మెటీరియల్ కావాలంటే మెటీరియల్ ఇస్తాను, మళ్ళీ ఇల్లు అన్నింటికి శాండ్ ఫ్రీ, లేదు ఇల్లు కట్టించి ఇమ్మంటే ఇల్లు కట్టించిస్తాను. 3 ఆప్షన్స్లో ఏదిగా ఉంటుంది ఎంచుకోమంటున్నారు. సవాల్, ఛాలెంజ్. సో ఇది ప్రజలకి సంక్షేమం చేస్తూ చంద్రబాబు నాయుడు కూడా ఛాలెంజ్, ఇటువంటి నువ్వు ఏమైనా చేయగలవా, దమ్ముందా, ప్రజా సంక్షేమం గురించి నువ్వు ఇంతగా తప్పించగలవా అనేది చంద్రబాబు నాయుడుకి ఛాలెంజ్. ఇది చాలామంది ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు, అప్పుల పాలైపోయింది, ఇవన్నీ తప్పుడు లెక్కలు వస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఒక్కొక్కటి ముడివి చిక్కుముడి విప్పుతా పోతూ ఉంటే ఎన్నికల సమయానికి మొత్తం క్రిస్టల్ క్లియర్గా వైట్ అండ్ బ్లాక్లో ప్రజల ముందర క్లియర్ పిక్చర్ వస్తుంది. సో ప్రజలు క్లియర్ విజన్తో ఎన్నికలకి సంసిద్ధులు అవుతారు. సో జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి 151 డెఫినెట్గా క్రాస్ చేస్తారు. ఇప్పుడున్న ఇవన్నీ చూస్తుంటే ఫ్యామిలీ డాక్టర్ ఒకటి నాకు అద్భుతంగా నచ్చిన పథకం ఏంటంటే ఫ్యామిలీ డాక్టర్. అలాగే గతంలో చెప్పిన మన అమ్మ ఒడి పథకాలు కానీ లేకపోతే పిల్లలకి న్యూట్రిషియస్ ఫుడ్ అంటే ఓ మధ్యాహ్న భోజన పథకం ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాం అన్నట్టు కాకుండా అన్ని ప్రోటీన్స్ సమ్మ అన్ని వాళ్ళకి వాళ్ళ పిల్లలకి ఎదుగుదలకి ఎదిగే పిల్లలకు కావాల్సిన పౌష్టికాహారాలు వాళ్ళకి వస్తున్నాయా లేదా, ప్లస్ ముఖ్యంగా మహిళలకి ఆడపిల్లలకి అవసరమైన పౌష్టికాహారాలు రాబోయే రోజుల్లో వాళ్ళు తల్లులుగా మారాల్సిన టైంలో ఇప్పుడు యంగ్ ఏజ్లోనే వాళ్ళకి ఎలాంటి ఫుడ్ తీసుకుంటే రాబోయే రోజుల్లో వాళ్ళు వాళ్ళ కుటుంబయ్యే బిడ్డలకు కూడా ఎటువంటి ఆరోగ్య సమస్యలు రాకుండా అంత జాగ్రత్త తీసుకుంటున్నారు, అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా చూస్తున్నారు వాళ్ళ పిల్లల్ని. సో ఈ ఈ తరహా కేర్ నాకు తెలిసి బహుశా ఈ ముఖ్యమంత్రి తీసుకోలేదు. సో ఇవన్నీ కనుక ప్రజలకి వివరించగలిగితే దుష్ప్రచారాలు అంటే ఇక్కడ అదే చెప్తున్నారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. దుష్ప్రచారాలు అంటే టీవీ ఛానల్స్ యాజ్ వెల్ యాజ్ చంద్రబాబు నాయుడు అండ్ పవన్ కళ్యాణ్ వీళ్ళు చేసే దుష్ప్రచారాలను కాకుండా ఈ వాస్తవాలను మీరు గ్రహించగలిగితే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ గోయింగ్ టు డెఫినెట్లీ గోయింగ్ టు క్రాస్ 151. రాజధాని ప్రాంతంలో పర్యటించాలంటే మీకు దమ్ముంటే రండి చూసుకుందాము, లేదంటే సాధ్యమైతే పర్యటించండి అని చెప్పి ఇంతకుముందు ప్రతిపక్షాలు అండ్ బై ద సేమ్ వే అమరావతిలో కొన్ని జేఏసీలు వీళ్ళంతా కూడా ముఖ్యమంత్రి గారికి వార్నింగ్ ఇచ్చినటువంటి పని చేసేసారు. మీరు పరదాలు అడ్డు పెట్టుకుని పోతున్నారంటూ లేకపోతే ఇంకేదో అంటూ చేశారు. ఇప్పుడు భయ వాళ్ళ మాటల్లో చెప్పుకోవాలనుకుంటే కనుక ఆయన భయపడ్డారా లేదా అనేటువంటిది ట్రాక్ రికార్డ్ చెప్తుంది, కానీ ప్రతిపక్షాలనే భయపెట్టే స్థాయికి తీసుకొచ్చారు అనేటువంటిది చాలామంది ఆయన అభిమానులు గ్రౌండ్ లెవెల్లో చాలామంది కార్యకర్తలు చెప్తున్నటువంటి మాట. ఇస్ దట్ ట్రూ సార్? డెఫినెట్గా అండి. అంటే భయపడే స్థాయి నుంచి భయపెట్టే అంటే చాలా రోజులు ప్రజలు ఈ దుష్ప్రచారాల ఇన్ఫ్లుయెన్స్లో ఉన్నారు. ఓకే, సో దాంట్లో వాళ్ళు ఆవేశాలు రెచ్చగొట్టి ఆగ్రహావేశాలు రెచ్చగొట్టి దానికి ఎన్కాష్ చేసుకుందాం అనుకున్నారు, భావోద్వేగాలు రేపేసేసి. ఇక్కడ ఇప్పుడు రోజు రోజుకి మాట్లాడే అమరావతికి అనుకూలంగా మాట్లాడే వాళ్ళ సంఖ్య రోజు రోజుకి డిమినిష్ అయిపోతుంది, తగ్గిపోతుంది, ష్రింక్ అయిపోతుంది. సో మనం కూడా దానిలో అమరావతిలో ఎలా దోపిడీ జరిగిందనేది మనం కూడా ఒక బట్ట బయలుదేరడం జరిగింది. అసలు దోపిడీ ఎలా జరిగింది? అవును సార్. సో ఇది గ్రాడ్యువల్గా ప్రజలకి అసలు ఏం జరిగింది అమరావతిలో, నిజంగా అమరావతి వల్ల రాష్ట్రం నష్టపోతుందా, అమరావతి వల్ల ఎవరు బాగుపడదాము అనుకున్నారు, వీళ్ళ దుగ్ధం ఏంటి, వీళ్ళ బాధ ఏంటి, వీళ్ళ కలవరపాటు ఏంటి అనేది ప్రజలకి స్పష్టంగా ఈ రోజున మెల్లిమెల్లిగా ఆ మైక పొరలు పోతున్నాయి. సో డెఫినెట్గా అంటే ఇప్పుడు మీరు భావోద్వేగాలు రెచ్చగొట్టి దమ్ముంటే అమరావతిలో తిరగండి అన్నప్పుడు డెఫినెట్గా ప్రజలను రెచ్చగొట్టినప్పుడు ఏముంది, కాన్వాయ్ మీద రాయిసడం పెద్ద విషయం ఏం కాదు. కాన్వాయ్ మీద రాయిస్తే ఇలాగా రెచ్చగొట్టే ప్రకటన చేసిన తర్వాత అలాంటి సంఘటనలు జరగకుండా నివారించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి పని కాదు, అది సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వాళ్ళు తీసుకునే చర్యలు అవి. సో ఆయన సెక్యూరిటీ జగన్మోహన్ రెడ్డి గారికి సెక్యూరిటీ, ఒక చీఫ్ మినిస్టర్కి సెక్యూరిటీ కల్పిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి కాదు సెక్యూరిటీ కల్పించేది, ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన సెక్యూరిటీ ఇవ్వాలి. సో ఆయన కాన్వాయ్ మీదకి ఒక ఎవరైనా సరే రాయిసిరితే వాళ్ళ ఉద్యోగాలు పోతాయి, రాష్ట్రానికి తలవంపులు. కాబట్టి వాళ్ళు పరదాలు కట్టారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏమి నాకు పరదాలు కట్టండి నాకేం చెప్పరు. జగన్మోహన్ రెడ్డి ఈవెన్ నరేంద్ర మోడీ అయినా సరే ఎవరైనా సరే వీఐపీ కానీ జెడ్ ప్లస్ కేటగిరీ ఉన్న ఎవరైనా సరే పూర్తిగా బాధ్యత ఆ సెక్యూరిటీ ఆఫీసర్లది. చాలామంది ఏమంటారంటే పరదాలు కట్టుకుని తిరుగుతున్నారంటే అక్కడ వాళ్ళకి ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉంటాయి, ఫలానా స్టోన్ బెల్టింగ్ ఏమైనా చేసే అవకాశం ఉంది, అటువంటి
సమాలోచనలు కానీ సమావేశాలు కానీ ఏమైనా జరిగినంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వస్తే డెఫినెట్గా దాన్ని నివారించాల్సిన బాధ్యత సెక్యూరిటీ మీద ఉంటుంది. రేపు పొద్దున చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినా ఆయనకి ఈ సెక్యూరిటీ పర్సెప్షన్ ఉంటే ఆయనకి పరదాలు కడతారు. రేపు పొద్దున పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయినా ఆయనకి పరదాలు కడతారు. ఎవరైనా సరే స్టోన్ బిల్డింగ్ చేసే అవకాశం ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ఏ ముఖ్యమంత్రికైనా సరే అటువంటి ఇది జరగకుండా విపత్తు జరగకుండా నివారించడమే సెక్యూరిటీ బాధ్యత. సో వాళ్ళకు వచ్చే ఇన్పుట్స్ని బట్టి వాళ్ళు మెజర్స్ తీసుకుంటారు. సో ఈ మాత్రం కూడా అవగాహన లేని విపక్షాలు మాట్లాడటం అనేది బాధాకరమే. సామాజిక సమతూకం దెబ్బతింటుందన్నారు, హైకోర్టు మెట్లెక్కారు, సుప్రీంకోర్టు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత ఏం చేయాలి ఏంటో అర్థం కాక రెచ్చగొట్టే ప్రకటనలు చేశారు, వార్నింగ్లు ఇచ్చారు, దీక్షల పేరుతోటి అక్కడ ఉన్నటువంటి శాంతి భద్రతలని చిన్నాభిన్నం చేసేటువంటి ప్రయత్నం చేశారు. కానీ అన్నింటినీ కట్ చేస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వెంకటాపాల వేదికగా ఇళ్ల పట్టాలు ఇచ్చారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపాలనేటువంటి ఆశయాన్ని అడ్డుకోవాలనుకున్నటువంటి వాళ్ళంతా, వాళ్ళని ఎగేసిన వాళ్ళు లేదంటే వాళ్ళని ముందుకు పుష్ బ్యాక్ చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఏం మాట్లాడతారు సరిగా? ఇంకా అంటే ఇప్పుడు ఒకసారి పునాదులు పడి జూలై నుంచి మొదలు పెడతా అంటారు, అంటే వర్షాకాలము వర్షాలు తగ్గిన తర్వాత పునాదులు పడి ఫౌండేషన్ లెవెల్ దాటి ఒక రూఫ్ పడితే, ఒక స్లాబ్ పడితే వీళ్ళందరి నోళ్ళు మూతపడిపోతాయి. ఇక రాజకీయంగా వాళ్ళు వీళ్ళంతా బాధ ఏంటంటే చంద్రబాబు నాయుడు కానివ్వండి, లేకపోతే పవన్ కళ్యాణ్ కానివ్వండి, వాళ్ళ మీడియా ఛానల్స్ కానివ్వండి, వీళ్ళందరి బాధ ఏంటంటే, లేకపోతే అమరావతి జేఏసీ ముసుగులో ఉన్న టీడీపీ నాయకులు కానీ వీళ్ళందరి బాధ ఏంటంటే, అమరావతిలో వాళ్ళు భారీ స్థాయిలో దోపిడీ చేద్దామనుకున్నారు. లక్షల కోట్ల దోపిడీ ఉంది అక్కడ. సో ఆ దాన్ని నోటి దాకా వచ్చేదాన్ని జగన్మోహన్ రెడ్డి కాల రాస్తున్నారు. ఓకే, అది వాళ్ళ బాధ. వాళ్ళ ప్రజా సంక్షేమం కాదు ఏం కాదు. సో ఒకళ్ళేమో ప్రజా ఖజానాకి రావాల్సిన లక్షల కోట్లు దోచుకుందామని ఒకళ్ళు పన్నాగం పన్నితే, ప్రభుత్వ వాటాలో వచ్చిన భూమిని ప్రజలకు పంచుతున్నాను అనేది జగన్మోహన్ రెడ్డి గారు. ఒకళ్ళేమో దోచుకోవడానికి తహదహలాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి ఏమో పంచడానికి తహదహలాడుతున్నారు. దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ఆ రెండు గ్రూప్ల మధ్య ఉన్న వైవిధ్యం ఏంటంటే, ఒకళ్ళు దోచుకోవడానికి ఎంత తహదహలాడుతున్నారో, ఒకళ్ళు ప్రజలకి పంచడానికి ఎంత తహదహలాడుతున్నారు. సో ఈ కోణం కనుక ప్రజల్లోకి వెళ్ళిపోతే పరదాలు కాదు కదా, పూల వర్షం పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఫలానా జడ్జి ఎవరో రిటైర్మెంట్ అయితే అమరావతికి అనుకూలంగా తీర్పిస్తే పూల వర్షం కురిపించారు కదా, అదే మంగళగిరిలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా పూల వర్షం కురిసిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. మనం మాత్రమే కాదు రాజశేఖర్ గారు, దాదాపు రాష్ట్రం అంతా కూడా, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఈ ఇళ్ల పట్టాల కార్యక్రమం ఏ విధంగా జరుగుతుందనేటువంటిది ఉత్కంఠతో ఎదురు చూశాయి. జరిగినటువంటి తర్వాత రాజకీయ సమీకరణాలు, ముఖ చిత్రాలు ఏ విధంగా మారుతాయి అనేటువంటిది ఉత్కంఠతో ఎదురు చూస్తున్నాయి. లెట్ సీ పొలిటికల్ సినారియో ఏ విధంగా మారుతుంది అనేటువంటిది. థ్యాంక్ యూ రాజశేఖర్ గారు.